హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ ఎడిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి ఫైల్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. నా వీడియోలో కానీ లేదంటే వేరే వీడియోస్లో కానీ ఇంపార్టెంట్ ఫైల్స్ని అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో నాకైతే ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ అయితే చేశారు. వాళ్ళందరికీ సపరేట్గా చెప్పడం కంటే ఒక వీడియోని అయితే చేయడం బెటర్ కాబట్టి నేనైతే ఒక వీడియోని అయితే చేశాను. ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే దాని గురించి అయితే డిస్కషన్ అయితే చేసేద్దాం. మనం కొన్ని వీడియోస్లలో డిస్క్రిప్షన్లో చాలా ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఉంటాయి. నా వీడియోలో వచ్చేసి నేనైతే ఎడిటింగ్కి సంబంధించిన ఫైల్స్ని అయితే ఇస్తూ ఉంటాను. వాటిని కొంతమంది అయితే డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. ఫ్రెండ్స్, వాటిని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కషన్ అయితే చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏమైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాన్ని అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం యూట్యూబ్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఇందులో ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నా వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ మనకు టైటిల్కు ఎదురుగా ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇదైతే డిస్క్రిప్షన్ ఫ్రెండ్స్, ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ విధంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేసినవి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ లింక్స్ నుంచి మనం ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా లింక్స్ అయితే ఇచ్చాను. ఇగో ఈ విధంగా లింక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం దీని నుంచి ఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అయినా ఇచ్చేసాను ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు దీని లింక్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఈ విధంగా మనకు ఓపెన్ విత్ క్రోమ్ ఆర్ బ్రౌజర్ అని చూపిస్తుంది. ఇంకా మీ దగ్గర వేరే ఆప్షన్ ఉంటే అవి కూడా చూపిస్తుంది. ఇక్కడ నేనైతే సింపుల్గా క్రోమ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా క్రోమ్ సెలెక్ట్ చేసుకోగా మనకు క్రోమ్లో అయితే ఫైల్ అయితే ఈ విధంగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. మనకు వీడియో ఉంటే వీడియో అయితే చూపిస్తుంది, లేదంటే ఫైల్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఈ విధంగా నాకు ఇమేజ్ అయితే వచ్చేసింది కదా, పైన డౌన్లోడ్ బటన్ పైన అయితే క్లిక్ చేస్తే మనకు ఫోటో అయితే డౌన్లోడ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మనకు ఫోటో అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఈ డౌన్లోడ్ అయిందో లేదో సింపుల్గా అయితే చెక్ చేసుకోవచ్చు. పైన త్రీ బటన్స్ పైన అయితే క్లిక్ చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేస్తే ఈ విధంగా మనకైతే చూపిస్తుంది. ఇదిగో చూడండి, ఫోటో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వీడియోని అయితే డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అయితే ఇచ్చాను. దీని అయితే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ఓపెన్ విత్ క్రోమ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, 4K HD ప్రీ మోషన్ గ్రాఫిక్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీని అయితే డౌన్లోడ్ అయితే చేసేద్దాం. డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన డౌన్లోడింగ్ ఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ దీని అయితే చెక్ చేద్దాం. మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అనేవి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే మనకి ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు 15 సెకండ్స్ లెఫ్ట్ ఉంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకైతే వీడియో అయితే డౌన్లోడ్ అయితే అయిపోయింది. ఇలా మనం డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ నుంచి మనం ఫైల్స్ని అయితే ఇంపార్టెంట్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ ఫైల్స్ని అయితే ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దేని అయితే ఫాలో అయితే అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను. మీ ఫ్రెండ్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడ నుంచి నాకైతే ఎస్ఎంఎస్ అయితే చేయండి, లేదంటే కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై అయితే చేస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.